बाबा साहेब अंबेडकर वर्धंती सందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. కొంతమంది ముఖ్యమంత్రులు రాజ్యాంగం మార్చాలనే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పనికిరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి రాజ్యాంగం అనుసరించే మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. పంచతీర్థ పేరుతో అంబేద్కర్ కు సంబంధించిన స్థలాలన్నీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ స్థలాలు సందర్శించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం లాభం లేదు అనే విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలమైన వర్గాల అభ్యున్నతి కోసం కానీ దేశ అభివృద్ధి కోసం కానీ రాజ్యాంగం ఆధారంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే ఉద్యమాలకు శ్రీకారం చుట్టారో, ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే స్వర్గస్థులయ్యారో ఆ ప్రాంతాలన్నిటిని కూడా పంచతీర్థ పేరుతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరిగింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ పేరుతో ప్రత్యేకమైనటువంటి ట్రైనును టూరిజం శాఖ రైల్వే శాఖ కలిపి మేము ప్రారంభించబోతా ఉన్నాము. బహుశా ట్రైను 14th ఏప్రిల్ బాబా సాహెబ్ జన్మదిన సందర్భం నుంచి ఆ ట్రైను ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముందు అభివృద్ది తర్వాతే రాజకీయమని తెలిపారు. అయ్యప్ప కాలనీలో ఇకపై వరద నీరు రాదని అన్నారు. ఎల్బీ నగర్లో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీలో 220 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు జరిపిస్తామని సూచించారు. డిసెంబర్ నెలాఖరు వరకు మరొక 17 పనులు పూర్తి చేస్తాం. దాంతోపాటు మరొక 15 పనులు జనవరి 23 నాటికంటే వచ్చే నెల ఆఖరు నాటికి వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇంకొక 2 పనులు ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా, ఈ రెండు మాత్రం ఎండాకాలం లోపల ఏప్రిల్ 23 లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం. మొత్తం 985 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఏ తీరుగనైతే మీ ఎల్బీ నగర్ చౌరస్తాను ఎస్ఆర్డీపీ కింద దాని రూపురేఖలు మార్చిందో ఈ ప్రభుత్వం, అదే పద్ధతుల్లో ఎస్ఎన్డీపీ ద్వారా కూడా నగరం నలుమూలలా నలువైపులా ఉండే ఈ నాలాల సమస్యను కూడా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో 985 కోట్ల రూపాయలతో మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ 985 కోట్ల రూపాయల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 773 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టూ ఉండే పీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, జల్పల్లి కానీ, నిజాంపేట కానీ, ఇతర మున్సిపాలిటీలు కొంపల్లి కానీ, వాటన్నిటి పరిధిలో మరొక 220 కోట్ల రూపాయలతో పనులు తీసుకున్నాం. ఇవన్నీ కూడా రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అల్పింగ్ యార్డు మాదిరిగా చెత్తా చెదారం ఉండెనో, ఇప్పుడు మా ఆటో నగర్ కూడా అట్లాగే ఉన్నది. దాని దగ్గర కూడా ఒక మంచి ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేద్దాం. హైదరాబాద్కే కాదు దేశం మొత్తానికే ఒక పర్యాటక క్షేత్రంగా ఆకర్షణీయమైన స్థలంగా చేద్దామని కోరుతా ఉన్నారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేసి మీ ఎమ్మెల్యే గారి చేతిలో పెడతాం. తప్పకుండా ఈ ప్రాంతానికి మరిన్ని అదనపు హంగులు రావాలి. ఈశాన్య హైదరాబాద్ కూడా విస్తరించాలి. బ్రహ్మాండంగా ఇక్కడికి పరిశ్రమలు రావాలి, ఐటీ పార్కులు రావాలి, దాంతోపాటు నాణ్యమైన మౌలిక వసతులు రావాలనే ఒక సదుద్దేశంతో ప్రజల అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అడిగినా అడగకపోయినా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరంతర పేద ప్రజలు దళితుల అభివృద్ది కోసం పోరాటం చేశారని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితులు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం వెనకట్టలేదని తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చరిత్ర చదివితే వారు నిరంతరం
బీద ప్రజలకు దళితులకు గురించి కొట్లాడడం జరిగింది. మన ఇంకొక పుస్తకం చదివాను అంబేద్కర్ గారి పైన. ఆ పుస్తకంలో మళ్ళీ ఇన్నిసార్లు వారు ఆ రోజులలో గాంధీజీ గారితో కొట్లాడడము దళితుల సమస్య అయింది. ఈ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు దళితుల స్వాతంత్రం ఎప్పుడు వస్తుందని చెప్పి వారు అనేక సార్లు కొట్లాడడం జరిగింది పొందారు. అందరికీ తెలుసు ప్రపంచంలో ఎవరైనా విగ్రహాలు ఎక్కున్నాయంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు. ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా హైదరాబాద్ కు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మన చరిత్రకి వారసత్వ సంపదకు గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే వీటిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బన్సిలాల్పేట మెట్లబావి చారిత్రక సంపదని దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పిలుపునిచ్చారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూమ్స్ వద్ద 6 మెట్లబావులను ఆఘాఖాన్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించిందని వాటికి ఇటీవల యునెస్కో గుర్తింపు దక్కడం గర్వంగా ఉందని తెలిపారు. 900 మెట్రిక్ టన్ల చెత్తను ఈ ఒక్క బాయిలోంచి తీసి 863 ట్రిప్పులు ఇక్కడి నుంచి లారీల్లో ఆ చెత్తను తరలించి ఇంత అద్భుతంగా 10 కోట్ల రూపాయలతో దీన్ని సుందరీకరించడం జరిగింది. కులీ కుతుబ్ షాహీ టూమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 బావులను మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో రైతు బలవన్ మరణంపై ఎంపీ అరవింద్ స్పందించారు. ఫసల్ బీమా ఉండుంటే రైతు నిండు ప్రాణం పోయేది కాదని ట్వీట్ చేశారు. ప్రీమియం ఎక్కువ అవుతుందన్న కారణంతో సీఎం కేసీఆర్ బీమా కడతలేరని అరవింద్ వాపోయారు. అవినీతి దందాలు చేసేందుకు పైసలుంటాయి కానీ రైతు కోసం ప్రీమియం కట్టేందుకు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ఈ ట్వీట్ చేశారు. తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. కే అంటే కొట్టి, సి అంటే చంపే, ఆర్ అంటే రాజ్యాంగం అని చురకలంటించారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడితే కేసీఆర్ తీసేశారని తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. 10% మందికి కూడా దళిత బంధు పథకం ఇవ్వలేదన్నారు. రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ అంబేద్కర్ను అవమానించారన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయం ఇంకా జరుగుతూనే ఉంది. కేసీఆర్ గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్తూనే ఆయన మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో కనిపించడం లేదు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు దళితుల్ని ఘోరంగా మోసం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. దళితులు అన్న వాళ్ళనే తక్కువగా చూడడం కేసీఆర్ నైజం. దళితులు అన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఓటు బ్యాంకుగా పనికొస్తారే తప్ప కేసీఆర్ గారికి అసలు మనుషుల్లాగా కూడా కనిపించరు. కనీసం చుట్టుపక్కల కూడా పెట్టుకో. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేగుంట మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా అన్ని విషయాలను క్రోడీకరించి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడం జరిగిందని ఆయన రాజ్యాంగంతో చాలా మంది తలరాతలు మారాయన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కన్నం గణేష్, మకరాజపేట మాజీ సర్పంచ్ రఘువీరారావు, మండల ఉపాధ్యక్షులు సాయిబాబా, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, జిల్లా బీజవైఎం ఉపాధ్యక్షులు సాయి ప్రసాద్, జిల్లా నాయకులు భోగరాజు, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి నరసింహులు, సీనియర్ నాయకులు చారి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్ధంతి 66 వర్ధంతి జరుపుకుంటున్నాం. నిన్న రాసిన 1852 జన్మిన ఆయన రాజ్యాంగం రాశాడు, అది అమల్లోకి వచ్చింది. మన ధర్మానికి మరణ శాసనంగా రాసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రాత్రులు కష్టపడి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో
అద్భుతమైన రాజ్యాంగం రాశాడు. వర్ధంతి సందర్భంగా మేము చేగుంటాలో బీజేపీ పార్టీ తరఫున అంబేద్కర్ గారి వర్ధంతి ఉత్సవాలను మా పార్టీ శ్రేణులు అందరం కలిపి ఘనంగా వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మేము బీజేపీ శ్రేణులము ఇప్పుడే చేగుంటలో ఉండబడేటువంటి విగ్రహానికి నివాళులు అర్పించాము. ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటి చదివి క్రోడీకరించి ఏ రాజ్యాంగం అయితే ఏవేవైతే మనకు అనుకూలంగా ఉంటాయో సమకాలీన పరిస్థితులను భారత నైసర్గికంగా తర్వాత సామాజిక పరంగా ఏవైతే సూటబుల్ అయితే ఏవైతే మంచిగా ఉంటాయో అవన్నిటి క్రోడీకరించుకొని భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దళితులు ఓట్లు వేస్తే నీవు గెలవలేవా? మరి ఎందుకు ఇప్పటి వరకు కొల్చారం మండలంలో ఒక్క దళితునికి దళిత బంధు ఇవ్వలేదని, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని, ఈ ప్రాంత ప్రజలు నీకు ఏం అన్యాయం చేశారని అడిగారు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్. నీకు దళితులంటే ఇంత చులకనా అంటూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తీరుపై అనిల్ ఫైర్ అయ్యారు. కొల్చారా మండలం పైతర గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మదన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు దళిత బంధు ఇవ్వడం జరిగింది. అంటే మండలకు ఒక విలేజ్ ఎలా చేసుకున్నావా, ఎట్లా చేసుకున్నావా, ఒక ప్రతి మండలంలో దళిత బంధు ఇవ్వడం జరిగింది. కొల్చారం మండలంలో దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఎందుకు నోచుకోలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఈ వీడియో పంపడం జరుగుతుంది. ఏం పాపం చేసింది కొల్చారం మండలి నీకు? కొల్చారం మండలిలో నీకు దళితులు ఓటేయలేరా? కొల్చారం మండలిలో ఇల్లు లేని వారు లేరా? కొల్చారం మండలిలో భూములు లేని వారు లేరా? గొప్ప గొప్ప మాటలు కేసీఆర్ చెప్తూ, గొప్ప గొప్ప మాటలు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా, కొల్చారం మండలిలో ఏ ఒక్క విలేజ్ కైనా నువ్వు దళిత బంధు ఇచ్చినవా? కొల్చారం మండలిలో ఏ ఒక్క విలేజ్ కైనా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా? దళిత బంధు కొల్చారం మండలికే ఎందుకు ఇవ్వలేదు? ఒక్క గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ అయినా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ దళితులకు 3 ఎకరాల భూమి కానీ పరిచర్య స్టార్ట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. నిజాంపేట మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో మాల మహానాడు మండల నాయకులు నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును నియమించడం సంతోషదాయకమన్నారు. భారతదేశానికి దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజలందరికీ ఒక మంచి ఆయుధాన్ని అందించిన మహానుభావుడని, ఆయన ఆశయ సాధనలకు త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఇవల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించడం అంటే ఆయన ఆశయాలను గుర్తించి మన హక్కులకే పోరాటమై అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య, దుబాసి సంజీవ్, చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అజ్గర్, దత్తారెడ్డి, సూరారాం రాములు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 66వ జయంతి వర్ధంతి ఉత్సవాలను నిజంపేట మండల కేంద్రంగా పెద్దల సమక్షంలో నిర్వహించుకోవడం గర్వకారణంగా భావిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో నిరుపేదలకు బలహీన వర్గాలకు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలకు కిలువగంగా వచ్చిన అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అతన్ని స్మరించుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ శాసనసభ దానికి
అంబేద్కర్ గారి పేరును నిర్ణయించడం ఎంతో సంతోషదాయకం. కొన్ని ప్రోటోకాల్ పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలను మనం స్మరించుకుని ముందు తీసుకొని వెళ్తున్నామో అన్నీ ఆయనను రాసిన రాజ్యాంగాన్ని బద్ధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రేల గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే హక్కులు పొందడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జైభీం అధ్యక్షులు ఎల్లం, స్థానిక సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్, పంచాయతీ పాలక వర్గ సభ్యులు మధురి లింగం, నక్కా శంకర్, భాస్కర్ నాయక్, మధురి సిద్ధరాములు, మధ్య నరసింహులు, కాట్రియల రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా విలేజ్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర జైభీం సభ్యులు మరియు అలాగే మా సేతు గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ముందు ఇంకా ముందు తీసుకుపోయి మంచి ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి నా యొక్క కోరిక. జైభీం, జై హింద్. భారత రాజ్యాంగ నిర్మాత, భారత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారు చనిపోయిన రోజు, ఇప్పటికీ చనిపోయి 56 సంవత్సరాలు కావస్తుంది. ఆయన రాజ్యాంగం రాయడం వలన మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయననే. ఇందు మూలం ఎప్పుడైనా సరే, ఎటువంటిదైనా సరే, మేము అంబేద్కర్ గురించి ఛాయాశక్తుల పోరాడతాం, ఛాయాశక్తుల ఉంటాం. మీ వెంట మేము, మా వెంట మీరు అన్నట్టు మేము కలిసి ఉంటాం. కాటల గ్రామానికి జైభీం, జై హింద్. ఈరోజు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచి మరియు ఉప సర్పంచి, ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి ఆయన చనిపోయినటువంటి రోజు, ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు ఆధ్వర్యంలో చిరశంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తపిస్తూ వారి అభివృద్ది కోసం పరితపించే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా చాలా మందికి లబ్ధి చేకూరడం జరిగిందని, అలాంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, సీనియర్ నాయకులు వనం నర్సింహులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు డప్పుస్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మూర్తి శంకర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, శ్రీమాన్ అశోక్ మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలదండ వేసి మన బీజేపీ పార్టీ శ్రేణులు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఘనంగా నిర్వహించాం. ఇక్కడ స్థానికంగా ఉన్న స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా విజయవంతం చేశారు. అలాగే మేము ఒకటే ఒకటి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో, అంబేద్కర్ విగ్రహాన్ని 121 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడైతే కడతామని ప్రామిస్ చేసిర్రో, అప్పటి నుంచి ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మీ ప్రగతి భవన్ కానీ, మీకు ఏవైతే దోచిపెట్టే ప్రాజెక్టులు కానీ విపరీతంగా డబ్బులు దోచుకుంటూ ఆ ప్రాజెక్టులను త్వరితగతంగా పూర్తి చేస్తున్నారు. అదే బడు బలహీన వర్గాల ఆశాదోతి, బహుజనవాది మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు?
మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అనధారిన కులాల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్మి ఓటు అనే ఆయుధం ప్రజలకు అందించిన అంబేద్కర్ ను ఈ భారత జాతి ఎప్పుడూ మరవదని అన్నారు. బహుజన హక్కుల కోసం పోరాడుతూ రాజ్యాంగ నిర్మాతగా తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారని, పేదవారికి నిన్నున్నని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని, అతని సేవలను భారత జాతికి మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ మండల జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల ఉప సర్పంచ్ కాలేరి యోగి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మైలారాం బాబు, వార్డ్ మెంబర్స్ జీవన్, ఫరీద్ జమీర్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు రోమహల రాజు, ప్రభాకర్, నవీన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రైతు బంధు అధ్యక్షుడు లింగారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి రాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాలకు హక్కుల కోసం ఓట్లాడిన వ్యక్తి, ఓటు రూపంలో మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారికి ఈరోజు ఘనంతాలను అర్పిస్తూ నార్సింగి మండల ప్రజల తప్పు తరఫున మనము వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మన టీఆర్ఎస్ పార్టీ మన మండల ప్రెసిడెంట్ బాబన్న గారి ఆధ్వర్యంలో దళిత నాయకులు అందరం కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఆయన యొక్క ఆశయాలు కొనసాగించడానికోసరికి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కానీ, మన కేసీఆర్ గారు మన ఎప్పుడు మన అంబేద్కర్కు సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కల్పిస్తూ ఒక దళితులను సమాజంలో ఉన్నతంగా నిలబెట్టాలనే కృషితోటి మాకందరికీ కూడా మేలు చేస్తున్న కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆయన చూపిన మార్గంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఎస్సీలకైతేనేమి వీళ్ళందరికీ వెనుకబడ్డ వర్గాలు కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మన ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రపంచ మృతృక దినోత్సవం సందర్భంగా నార్సింగి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు, నార్సింగి, నర్సంపల్లి, వల్లూరు మరియు భీమరావుపల్లి గ్రామంలోని రైతులకు, నార్సింగి రైతువేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని రోజా, జప్తి శివనూర్, సంకాపూర్ మరియు షేరిపల్లి గ్రామాల రైతులకు షేరిపల్లి రైతు వేదిక వ్యవసాయ విస్తరణ అధికారిని దివ్యలో అవగాహన సదస్సు కల్పించారు. వేసవి దుక్కులు, పచ్చి రొట్ట ఎరువులు, నేల వలన ఉపయోగాలు, జీవన ఎరువులు వాడటం, రసాయన ఎరువులు వాడటం, పంటల మార్పిడి, నేల సంరక్షణ మరియు నేల సారాన్ని పెంపొందించడం పాటించాల్సిన పద్ధతులు, మట్టి నమూనాల సేకరణ, దాని ఆవశ్యకత, సాయిల్ హెల్త్ కార్డుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాదగిరి, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎన్ఎం లింగారెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శంకర్ గౌడ్, వివిధ గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులు, అభ్యుదయ రైతు డాక్టర్ చారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎదురెదురు భాగం పక్కన వేసేసి మళ్ళీ ఎదురెదురు భాగం తీసుకొని అట్లా అర్ధ కిలో మట్టి వచ్చే వరకు మీరు చేసుకోవాలి. అర్ధ కిలో మట్టి మట్టి కూడా పచ్చి ఉన్నది, రాళ్ళు ఉన్నది, అప్పుడు ఉన్నది, మంచిగా చాయ్ పచ్చి ఎక్కువ అప్పుడు ఉన్నారు మనకు. అర్ధ కిలో మట్టి తీసుకొని మీకు ల్యాబ్ ఇచ్చినట్టయితే వాళ్ళు మనకు టెస్ట్ చేసి రిజల్ట్ అనేది ఇస్తారు. ఎక్కువ ఉంటే మనం వేసిన ఎరువులు 20% ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే దాన్ని వేయాలి. ఆ రకంగా మనము మనకు కార్డ్ అనేది ఇస్తారు, మట్టి నమూనా కార్డ్ అనేది ఇస్తారు. దాని ప్రకారం మనము వేసుకున్నట్టయితే మనం వ్యవసాయాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు నేలనే మనకు అన్నం పెట్టేది, నేలని మనల్ని ఆశీర్వదించేది నేలని, నేల నేలను మనం మన కుటుంబం లాగా మనం.
నార్సింగి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ అధికారి యాదగిరి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈకేవైసీ వెంటనే చేసుకోవాలని నార్సింగి మండల వ్యవసాయ అధికారి యాదగిరి సూచించారు. నార్సింగి మండలంలో చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ సేవా కేంద్రాలలో లేదా ఆన్లైన్ సెంటర్లలో చేసుకోవాలన్నారు. ఈకేవైసీ ఈ నెల 10వ తేదీ లోపు చేసుకోవాలని వ్యవసాయ అధికారి పిలుపునిచ్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా తమను సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి సందేహం ఉన్నా తమరి గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులను లేక మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు. నమస్కారం, నా పేరు యాదగిరి, నేను నార్సింగ్ మండల వ్యవసాయ అధికారిని. అయితే మన పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటి వరకు రైతులకు 12 విడతలుగా మనము డబ్బులు వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏదైతే మనకు 11-12 విడతల అమౌంట్ వ్యక్తిగత ఖాతాలో జమ చేసినప్పుడు కూడా వారికి ఎటువంటి ఈకేవైసీ ఉన్నప్పటికీ ఈకేవైసీ లేనప్పుడు కూడా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 13వ విడత వేయబోయే డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నటువంటి రైతులకు మాత్రం వారి ఖాతాలలో డబ్బులు జమ చేయబడవు. కాబట్టి రైతులు ఇది గమనించి ఎవరికైతే ఈకేవైసీ చేయించుకోలేరో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరుతున్నాను. మన రైతు వేదికలలో నార్సింగి, నర్సంపల్లి, వల్దూర్, భీమరాపల్లి గ్రామాలకు చెందినటువంటి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రోజా మేడంకి వెళ్ళి మీరు కలిసినట్టయితే తను చేస్తుంది. లేదంటే మన జక్షనూర్, శంఖాపూర్, షేర్పల్లి గ్రామాల్లో మీ ఏఈఓ దివ్య మేడం దగ్గరికి కలిసినట్టయితే తను కూడా మీకు అందుబాటులో ఉండి మీకు మన ఈకేవైసీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 13 విడత డబ్బులు పడాలంటే రైతులు మనం ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే 13 విడత డబ్బులు పడతాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా మా వ్యవసాయ శాఖ నార్సింగ్ మండలం తరఫున కోరుతున్నాను. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డీఈఓ రమేష్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి ఎన్ఆర్జేఎస్ పనుల్లో స్కూల్లో ఏ విధంగా జరుగుతున్నాయో దానిపై ఆరా తీశారు. అదేవిధంగా స్కూల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇది ఒక మంచి అవకాశం, పాఠశాల బలోపేతానికి ప్రజాప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్ కు, ప్రధానోపాధ్యాయులకు ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంఈఓ నీలకంఠ, డిఈ నాగభూషణం, ఏఈ తిరుమలేష్ గౌడ్, విఆర్ఏఈ విజయ్ కుమార్, సిఎంఓ డాక్టర్ సూర్యప్రకాష్, ఆయా గ్రామాల సర్పంచ్లు అనుష, నరసింహారెడ్డి, అనిల్ కుమార్, ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. రివ్యూ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. సర్పంచ్లు, హెచ్ఎంస్ అందరూ కూడా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముందుగా ఎలక్ట్రిసిటీ, మేజర్ మైనర్ వర్క్స్, వాటర్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక 10-15 డేస్లో కంప్లీట్ చేస్తామని అందరూ హామీ ఇచ్చారు. మేము కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మన పాఠశాలను బలోపేతం చేయడానికి. ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా హెచ్ఎంస్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పాఠశాలన్నీ రూపుదిద్దులు మార్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత కొంతమందికి డౌట్ ఉంది. మీరు హై స్కూల్స్ వచ్చేటప్పటికి కిచెన్ సెట్స్ ఉన్నాయి, దాంట్లో మన ఒక డిజైన్స్ ప్రకారం కొంత అమౌంట్ వచ్చింది. మేము చేసుకుంటే మనకి ఇంకా వస్తుందా లేదా? ఈ 2 రోజుల్లో ఒక కోటీ చేసుకుందాం. ఉన్నాయి 3 స్కూల్స్ కాబట్టి సర్పంచ్ కూర్చొని మాట్లాడతాం. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టు ఏదైనా ముందు తీసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలో ఒక కార్యక్రమం తీసుకుందాం. దాని ప్రకారం మనం పనిచేసుకుందాం. తర్వాత దయచేసి ఏ గారు ఏదైతే మనం అడిషనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నామో ఎన్ఆర్జేఎస్ నుంచి త్వరగా కట్ చేసేసి